Harish, the best academy. Hi friends, welcome to Harish Academy. ఈ రోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలు, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, ఆ పోటీ పరీక్షను ఉద్దేశించి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కొన్ని అంశాలను ప్రత్యేకంగా చదవండి. అలాంటి అంశాలను గనక పరిశీలిస్తే వార్తలు నిలుస్తున్న ఐఐటీలకు సంబంధించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు మరియు వాటికి సంబంధించిన ప్రాంతం లొకేషన్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన విపత్తు సంబంధిత ప్రాంతాలు కానివ్వండి, అండ్ వార్తలు నిలుస్తున్న సూచీలు, నివేదికలు, ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్, గణాంకాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలు ఏవైతే ఉంటే వాటిపైన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, అండ్ రీసెంట్గా వార్తలు నిలుస్తున్న జిఐ ట్యాగ్ సంబంధిత అంశాలే కానివ్వండి, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు మరియు రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం పైన ప్రత్యక్షత చూపండి, అండ్ యునెస్కో సంబంధిత అంశాలు ఇటువంటి వాటిపైన ఖచ్చితంగా ఎక్కువ ఫోకస్ చేయండి. వీటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అలాంటి అంశాల్లో ఒక ముఖ్యమైన అంశము ఐఐటీలు, వార్తలు నిలుస్తున్న ఐఐటీలు వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పటికే చాలా ఐఐటీల గురించి మీకు డిస్కస్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ కనీసం 2-3 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా ఐఐటీల గురించి చెప్తున్నాను. సో ఈరోజు ఐఐటి కాన్పూర్ వార్తల్లోకి వచ్చింది. ఐఐటి కాన్పూర్ అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. ఐఐటీలకు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా గుర్తుంచుకుంటారంటే డైరెక్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన ప్రొసీజర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, మెథడాలజీ కానివ్వండి, ఇంత సైంటిఫిక్గా అడగరు. ఐఐటీలకు సంబంధించి ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలే వార్తల్లోకి వస్తున్నాయి, కానీ అసలు ఏ అంశము ఏ ఐఐటి ఈ ఒక్కటే పాయింట్ పైన అడుగుతున్నాడు. అది ఏ పోటీ పరీక్ష, ఈవెన్ యూపీఎస్సీ వారు నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా ట్రాక్లో సైన్ పైన క్వశ్చన్ అడిగారు ఐఐటి హైదరాబాద్ సంబంధించి. అలా రీసెంట్గా ఏపీకి సంబంధించిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానివ్వండి, జైలిటాల్ పైన క్వశ్చన్ వచ్చింది. తెలంగాణకి సంబంధించి రద్దైన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అక్టోబర్ 16, 2022, మూడు ఐఐటీలకు సంబంధించిన క్వశ్చన్స్. రీసెంట్గా జూన్ 11 తిరిగి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ టీఎస్పీ వారు నిర్వహించారు కదా, అందులో కూడా ఒక క్వశ్చన్ ఐఐటీకి సంబంధించి అడగడం జరిగింది, ఐఐటి మద్రాస్ పైన. సో అలా టు ద పాయింట్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఐఐటి కాన్పూర్ వారు కనుగొన్న ఒక అధునాతన బంతి వార్తల్లోకి వచ్చింది, నకల్ బాల్. సో ముఖ్యంగా బౌలింగ్కి సంబంధించి. సో నకల్ బాల్, ఇటీవల ఏ ఐఐటి శాస్త్రవేత్తలు నకల్ బాల్ని సృష్టిస్తూ, డిస్కవర్ చేస్తూ వార్తల్లోకి వచ్చారంటే ఐఐటి కాన్పూర్. దట్స్ ఎనఫ్. ఐఐటి కాన్పూర్ నకల్ బాల్ అని గుర్తుంచుకోండి. బౌలింగ్కి సంబంధించి ఐఐటి కాన్పూర్ హ్యాస్ డిస్కవర్డ్ ఏ న్యూ అండ్ ఇంప్రూవ్డ్ నకల్ బాల్. ఇట్ ఈజ్ ఏ నకల్ బాల్ క్యాపబుల్ ఆఫ్ ఆల్టరింగ్ లాటరల్ డైరెక్షన్స్. సో బౌలింగ్లో స్వింగ్కి సంబంధించి ఇటువంటి వాటిపైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ముఖ్యంగా జిగ్జాగ్ మ్యానర్లో కానివ్వండి, మనం ఏదైతే బేస్బాల్ ఉంటుందో, బేస్బాల్లో నకల్ బాల్ ఏదైతే ఉంటుందో సేమ్ అలాంటి విధానంతో ఉండేదే ఒక నకల్ బాల్. ఇటీవల ఏ ఐఐటి వారు నకల్ బాల్ సంబంధిత అంశంతో వార్తలకు వచ్చారంటే ఐఐటి కాన్పూర్. ఇంతకు మించి క్వశ్చన్ అడిగారు ఎగ్జామినేషన్లో, కాబట్టి టు ద పాయింట్ గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఈరోజు మరొక ఐఐటి వార్తలోకి వచ్చింది, ఐఐటి ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి. ఐఐటి ఖరగ్పూర్ ఎందుకు వార్తలోకి వచ్చింది అంటే, కామన్గా ఐఐటి అంటే ఏంటి, టెక్నాలజీ ఎడ్యుకేషన్, బీటెక్, ఎంటెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించి కానివ్వండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించి కానివ్వండి, రోబోటిక్స్ సంబంధించి కానివ్వండి, టోటల్గా టెక్నాలజీకి సంబంధించిన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేదే ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అలాంటి ఐఐటీస్లో మొదటిసారి ఎంబీబీఎస్ కోర్సుని కూడా ప్రారంభించబోతున్నట్టుగా ఐఐటి ఖరగ్పూర్ తెలపడం జరిగింది. ఐఐటి ఖరగ్పూర్ ఎంబీబీఎస్ కోర్సు అని గుర్తుంచుకోండి, ఎంబీబీఎస్ కోర్సుని ప్రారంభిస్తున్నారు. 2024 సంవత్సరం నుండి ఎంబీబీఎస్ కోర్సుని కూడా ప్రారంభిస్తున్నాం మా క్యాంపస్లో అని చెప్పేసి ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. అండ్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020 అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగిందని చెప్తున్నారు. ఈ కోర్సుని కూడా మొదటి విడతగా 100 సీట్లను కేటాయిస్తారంట, తర్వాత పెంచుతారంట. అంటే అతి త్వరలో ఐఐటీల్లో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ కూడా చూడబోతున్నాం, ఎంబీబీఎస్ఏ కాదు ఇతరితర కోర్సులను కూడా మనం చూడబోతున్నామని చెప్పవచ్చు. భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు ప్రపంచంలో కూడా విస్తరిస్తున్నాయి. అలా ఇటీవల కాలంలో టాంజేనియాకి సంబంధించి కానివ్వండి, యుఏలో కానివ్వండి, శ్రీలంకకు సంబంధించి కానివ్వండి, ఐఐటీలకు సంబంధించి విదేశీ క్యాంపస్లోని అంశం వార్తలకు వస్తే వాటి లింక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి, సో తలసరి ఆదాయానికి సంబంధించి రీసెంట్గా ఒక సంస్థ రీసెర్చ్ చేసి లేదా గణాంకాలను జోడిస్తూ ఒక అధ్యయనాన్ని, ఒక నివేదికను విడుదల చేసింది.
స్టాండర్డ్ చార్టర్డ్ రీసెర్చ్ వారు తీసుకువచ్చిన ఒక గణాంకాల ఆధారంగా నివేదిక ఆధారంగా తలసరి ఆదాయానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల స్థానం ఎంత అంటారు. సో ఇది ఎక్స్క్లూజివ్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీలో రీసెంట్గా ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ రేట్స్ అని మరియు ఇండియాకి సంబంధించి, ముఖ్యంగా ఎకనామిక్ సంబంధించి ప్రత్యేక నివేదికల గురించి కానివ్వండి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా గత 6 నెలల్లో వార్తలు నిలిచిన ఎకానమీకి సంబంధించిన అంశాలను టోటల్ ఒక వీడియో రూపంలో మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో తీసుకొచ్చాను. ఒకసారి ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ చూడండి. అందులో ఎకానమీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, లాస్ట్ గత కొన్ని నెలలుగా వార్తలు నిలిచిన అన్ని అంశాలను ఒక దగ్గర చేరుస్తూ చెప్పడం జరిగింది. ఒకసారి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, టాప్లో తెలంగాణ, మిగతా 3 స్థానాలు కూడా దక్షిణాదివేనంట. 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్ల జీడిపిగా మనం చూడబోతున్నాం భారతదేశానికి సంబంధించి. ముఖ్యంగా అప్పటికి తలసరి ఆదాయంలో గుజరాత్ అనేది అగ్రస్థానంలో ఉంటుంది. 6-7 ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీ అంట. ఎప్పటికీ 2030కి స్టాండర్డ్ చార్టర్ రీసెర్చ్ అధ్యయనం వారు చెప్పారు. తలసరి ఆదాయం విషయంలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది, 5th పొజిషన్ అకార్డింగ్ టు ఎవరి నివేదిక, స్టాండర్డ్ చార్టర్. సో 5వ స్థానము. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా 2, 3, 4 స్థానాలు కూడా దక్షిణ రాష్ట్రాలకి దక్కాయని స్టాండర్డ్ చార్టర్. ఇది తెలంగాణకైతే టాప్ పొజిషన్ కాబట్టి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 2030కి ఈ ర్యాంకులోకి వస్తాయంట. సో ఇవన్నీ గుర్తుంచుకోండి, ఓకేనా. అంటే 2030 నాటికి, వచ్చే 7 ఏళ్ళలో, అంటే 2030 నాటికి దేశ ప్రజల తలసరి ఆదాయం 70% పెరిగి $4,000 చేరుతుందని అంచనా. అప్పటికి దేశ జిడిపి 6 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని తెలిపారు స్టాండర్డ్ చార్టర్డ్ వారు ఇచ్చిన గణాంకాల్లో. దేశ ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుతం $2,450. 2030 నాటికి దేశంలో 9 రాష్ట్రాలు $4,000 తలసరి ఆదాయాన్ని అందుకొని భారత్ను ఎగువ మధ్యస్థాయి ఆదాయ ఆర్థిక వ్యవస్థగా నిలుపుతాయి. తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం 2,75,443 లేదా రూపాయలు లేదా $3,360గా. తర్వాత స్థానాల్లో కర్ణాటక, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉన్నాయి. అదే 2030 నాటికి తలసరి ఆదాయంలో గుజరాత్ అగ్రస్థానానికి వస్తుందంట. తెలంగాణ స్థానంలోకి గుజరాత్ వస్తుందంట. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిలుస్తాయంట. 6-7 స్థానాలు తెలుగు రాష్ట్రాలు. యూపీ, బీహార్ ప్రజల తలసరి ఆదాయం 2030 నాటికి కూడా $2,000 ఉండనుందంట. సో ఈ విధంగా దేశానికి సంబంధించి తలసరి ఆదాయం కానివ్వండి, ఆర్థిక వృద్ధి రేటు గురించి కానివ్వండి, వచ్చే గణాంకాలను ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనా వైశాల్యం అంతా హిమఫలకం అదృశ్యమవుతూ వార్తలోకి వచ్చింది. అర్జెంటీనా వైశాల్యం అంతగా ఉండే హిమాలయ లేదా హిమఫలకం అదృశ్యం అంటే కరిగిపోయింది. వాతావరణ మార్పుల కారణంగా, గ్లోబల్ వార్మింగ్ కారణంగా కరిగిపోయిందంట. ఎంతది అర్జెంటీనా దేశం అయితే ఎంతైతే ఉంటుందో అంత వైశాల్యం ఉండే హిమఫలకమే కరిగిపోయిందంట, నీరుగా మారిందంట. అంటార్కిటాలో ఆందోళన కలిగిస్తున్న అత్యధిక ఉష్ణోగ్రతలు ఏదైతే ఉంటాయో, ఈ ఉష్ణోగ్రత కారణంగా హిమఫలకం మంచుకొండ ఏదైతే ఉంటుందో కరిగిపోయిందంట హిమఫలకం. సో ఉత్తరార్ధగోళంలో నెలకొన్న అత్యధిక ఉష్ణోగ్రతలు అంటార్కిటికాలు, అంటార్కిటిక అంటే ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది, మంచు ఫలకాలను శరవేగంగా కరిగించేస్తున్నాయి. తాజాగా అంటార్కిటిక ఖండంలో ఓ భారీ హిమఫలకం కరిగిపోయింది. తాజాగా అంటార్కిటికలో ఒక పెద్ద హిమఫలకం మంచుకొండ కరిగిపోయిందంట. దాని వైశాల్యం అర్జెంటీనా అంత ఉంటుందంట. అక్కడి సముద్రంలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి మంచు పడిపోయింది. వాస్తవానికి ఏటా ఎండాకాలంలో మంచు కరిగి తిరిగి శీతాకాలంలో భారీ హిమఫలకాలు ఏర్పడడం ఇక్కడ సాధారణమే. కానీ ఈసారి మాత్రం గతంలో వలె మంచు ఏర్పడకపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో మంచు ఉంది. గత శీతాకాలంతో పోల్చుకుంటే 600,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో మంచు తగ్గినట్లు నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా, గుర్తుంచుకోండి, నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ గణాంకాలు చెప్తున్నాయి. ఎవరు చెప్తున్నారు కూడా ఇంపార్టెంటే. 1981 to 2010 మధ్య నెలకొన్న సగటు కంటే ఈ ఏడాది జూలై మధ్యలో అంటార్కిటికా సముద్రంలో 26,00,000 చదరపు కిలోమీటర్ల మంచు తక్కువగా ఉందంట. ఈ విస్తీర్ణం దాదాపు అర్జెంటీనా దేశానికి సమానం. దాదాపు 10 లక్షల సంవత్సరాల్లో ఒక్కసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, గుర్తుంచుకోండి. పెద్ద హిమఫలకం కరిగిపోయింది, ఎవరు చెప్పారు? దీనికి కారణం ఇదంతా ఒకటే. ఎంత పెద్దగా ఉంది అని మనకు ఎగ్జామినేషన్లో అడగరు, కానీ వాతావరణ మార్పు పైన క్వశ్చన్స్ అడుగుతారు. రీసెంట్గా మనం నిన్నటి క్లాస్లో కూడా చూసాం, ఆంటోనియో గ్యూటెరస్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనరల్ సెక్రటరీ గారు ఏం చెప్పారంటే,
ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని వాడకూడదిగా, గ్లోబల్ బాయిలింగ్ అనే పదాన్ని వాడాలి. గ్లోబల్ వార్మింగ్ అనే పదమే చిన్నదిగా ఇప్పుడున్న టెంపరేచర్స్ చూస్తే అని చెప్పేసి ప్రపంచ దేశాలను హెచ్చరించడం జరిగింది. ఇటువంటి పదాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ వేగంగా కరిగిపోతున్న లద్దాఖ్ హిమనీ నదం, లడాక్ ఎప్పుడు కూడా మనకు మంచుతో కప్పబడి ఉంది హిమాలయాస్లోని ప్రాంతం, అటువంటి అది కూడా కరిగిపోతుంది వాతావరణ మార్పు కారణంగా. ఇదొకటి మనకి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. త్వరలో మూడు సరస్సులు ఆవిర్భావం అంట. మూడు సరస్సు కరిగిపోయినాయంటే ఆటోమేటిక్ సరస్సులు వాటర్ బాడీ ఏర్పడుతుంది కదా, అది హిమాలయాల్లో భాగమైన లద్దాఖ్లోని పర్కాచిక్ హిమనీ నదం వాతావరణ మార్పుల వల్ల వేగంగా కరిగిపోతూ త్వరలో మూడు సరస్సులు ఏర్పడటానికి కారణం అవుతుందని దెహ్రాదూన్లోని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయాలజీ పరిశోధకులు తెలిపారు. హిమాలయ పర్వత శిఖరాలలో మంచు భారీగా పోగుపడినప్పుడు హిమనీ నదం అనేది ఏర్పడుతుంది. ఆ మంచు బరువుకు నేల కుంగి పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. వాతావరణ మార్పుల వల్ల మంచు కరిగినప్పుడు ఆ గొయ్యి బయటపడి నీరు చేరుతుంది, అదే సరస్సుగా మారుతుంది. ఇదే విధంగా లద్దాఖ్ పరిధిలో మూడు సరస్సులు ఏర్పడతాయని, అవి 43 నుంచి 270 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ఆ సరస్సుల లోతు 34 నుంచి 84 మీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. గుర్తుంచుకో, వేగంగా కరిగిపోతున్న లద్దాఖ్ హిమనీ నదం. నెక్స్ట్, ఈషా గ్రామోత్సవం అనేది భారతదేశానికి సంబంధించి ఒక ప్రతిష్ట. జగ్గి వాసుదేవ్ గారి ఆధ్వర్యంలో ఈషా ఫౌండేషన్ గారు ప్రారంభించిన ఈషా గ్రామోత్సవం అనేది నేటి నుండి ప్రారంభమైంది. 1 ఆగస్టు ప్రారంభం కావడం జరిగింది. చూడండి, దేశంలోనే అతిపెద్ద సూపర్లేటివ్ గ్రామీణ క్రీడా ఉత్సవానికి రంగం సిద్ధమైంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభలు, అంటే రూరల్ ఏరియాస్లో కూడా స్పోర్ట్స్ పర్సనాలిటీని లేదా క్రీడా నైపుణ్యాన్ని గుర్తించడానికి ఈ ఫౌండేషన్ వారు, ఈషా ఫౌండేషన్ వారు ప్రారంభించిన ఒక చొరవ ఇది. తేవలని ఉద్దేశంతో సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రారంభించిన ఈషా గ్రామోత్సవం ప్రారంభమైంది. 23 సెప్టెంబర్ వరకు దక్షిణ భారత అంతటా కూడా జరగనున్న ఈషా 15వ గ్రామోత్సవానికి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమైంది. గ్రామీణ క్రీడలైన కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, త్రోబాల్ వంటి ఎన్నో క్రీడాంశాలు పురుషులు మహిళలు వేరుగా పోటీలు నిర్వహించనున్నారు. ఇది గుర్తుంచుకోండి, గ్రామోత్సవం. సో ఈషా గ్రామోత్సవం దేనికోసం ఉద్దేశించబడింది? ప్రైవేట్ టాపిక్ అయినా ఇంపార్టెంటే. ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో, ఏ పేరుతో అంటారు. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల రాజస్థాన్ పర్యటనలో భాగంగా లాంచ్ చేసిన యూరియా గోల్డ్ అనేది వార్తల్లోకి వచ్చింది. యూరియా గోల్డ్ అధునాతన ఇన్నోవేటివ్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు, ఇన్నోవేటివ్ ఫర్టిలైజర్ అని చెప్తున్నారు దీన్ని. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఫర్టిలైజర్ దట్ ఈస్ కోటెడ్ విత్ సల్ఫర్తో కోట్ చేయబడిన ఒక ఫర్టిలైజర్ వెరైటీ యూరియా గోల్డ్. ఇది పంటలకు మారుతున్న కాలానుగుణంగా అద్భుతంగా ఒక ఎరువుగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. యూరియా గోల్డ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు, ఎంతవరకు అవసరం అంతవరకు గుర్తుంచుకుంటే చాలా ఎగ్జామినేషన్కి. సో దీని యొక్క ప్రత్యేకత ఏదైతే ఉంటుందో సల్ఫర్ కోటెడ్ ఫర్టిలైజర్ అని గుర్తుంచుకోండి. సల్ఫర్ కోటెడ్ ఫర్టిలైజర్ పేరే యూరియా గోల్డ్. ఇక్కడ ఎగ్జామినేషన్లో సల్ఫరా, ఫాస్ఫరసా ఇట్లా అడుగుతారు, ఓకేనా? అండ్ నెక్స్ట్, ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వారి రుణాలు ఇటీవల కాలంలో ఏవైతే వార్తల్లోకి వస్తున్నాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో సెకండరీ టౌన్స్ డెవలప్మెంట్, ద్వితీయ పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి కోసం ప్రత్యేకంగా $200 మిలియన్ లోన్ని ఎక్స్టెండ్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఎంత మొత్తంలో లోను? $200 మిలియన్. ఎవరు? ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఆసియా ఖండంలో దేశాల అభివృద్ధి కార్యక్రమాల కోసము ఎక్కువగా రుణాలు మంజూరు చేస్తూ ఉంటుంది. మాండలియాంగ్, మనీలా, ఫిలిప్పీన్స్ వేదికగా పనిచేస్తుంది. రాజస్థాన్ రాష్ట్రంలో ద్వితీయ పట్టణాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన నిధి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్, క్రీడలకు సంబంధించిన అంశాలను కనుక పరిశీలిస్తే రీసెంట్గా అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ అనేది జరిగింది. అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ పూణే వేదికగా ముగిసింది. అందులో విజేత ఎవరు అని అడుగుతారు. సో గుర్తుంచుకోండి, అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ విజేతగా గోవా వార్తల్లోకి వచ్చింది. అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్లో గోవా ఛాలెంజర్ ఛాంపియన్గా నిలిచింది. గత ఆదివారం చివరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైపై గెలిచిన గోవా తొలిసారి యూటీటీ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ టైటిల్ని ముద్దాడింది. గుర్తుంచుకోండి, ఇది ఎక్కడ జరిగిందని అడగవచ్చు. సో మనకి ఫైనల్ మ్యాచ్ వచ్చేసి పూణే వేదికగా జరిగింది, ఓకేనా? సో ఈ విధంగా క్వశ్చన్ సంబంధించి అడగవచ్చు. అండ్ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ సంబంధించి చూస్తే భారత స్టార్ ప్యాడర్ హర్మీత్ దేశాయ్ దుమ్ము రేపడంతో అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ గోవా విజేతగా నిలిచింది, చెన్నై పైన గెలిచింది. పూణేలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఉత్కంఠ అనేది రేగింది, ఓకేనా? సో మహిళలకు సంబంధించి. నెక్స్ట్,
ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ లో ఒక అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ ఆటగాడు గురునాయుడు. సో గురునాయుడుకి రజతం. ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజం మన తెలుగువాడు సనాపతి గురునాయుడు చత్తా చాటాడు. యూత్ లేదా పురుషుల, యూత్ పురుషుల 55 kgs కేటగిరీలో ఈ విజయనగరం కుర్రాడు ఆంధ్రాకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తెలుగువాడు అద్భుతంగా స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగింది. సో విజేతగా నిలిచాడు, గుర్తుంచుకోండి. ఈ విభాగంలో మొత్తం 229 kgs ఎత్తిన ఆటగాడు రెండవ స్థానంలో నిలిచాడు. సికింద్రాబాద్లోని AOC సెంటర్లో శిక్షణ పొందడం జరిగింది. సో రజతం, రజతం స్వర్ణం కాదు, రజతం గురునాయుడికి రజతం. సో క్రీడకు సంబంధించి ఏంటంటే ఇవన్నీ మెమరీ పైన ఆధారపడి ఉంటాయి, ఇది నాలెడ్జ్కి సంబంధించింది కాదు. నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండొచ్చు, మెమరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉండొచ్చు, ఇవన్నీ పేర్లు గుర్తుంచుకోవాలి, ఓకేనా? సో స్టూవర్ట్ బ్రాడ్, ఒకప్పుడు క్రికెట్లో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ T20లో 6 బంతుల్లో 6 సిక్స్లు బాదాడు. సో అది కూడా ఎవరి బౌలింగ్లో అంటే స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో. ఇంగ్లాండ్ అద్భుతమైన ఆటగాడు, బౌలర్, తను క్రీడకి వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం యాషెస్ సిరీస్ ఏదైతే ఉందో, యాషెస్ సిరీస్ ఏ జట్ల మధ్య జరుగుతుందంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగే సిరీస్ పేరు యాషెస్ సిరీస్. ప్రతిష్టాత్మక 5 టెస్టుల మ్యాచ్ సిరీస్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. సో సిరీస్ మొత్తం ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. సో అందులో చివరి మ్యాచ్ తర్వాత నేను రిటైర్మెంట్ ఇస్తున్నాను, ఇక అంతర్జాతీయ క్రీడకి క్రికెట్కి వీడుకోలు పలుకుతున్నానని స్టూవర్ట్ బ్రాడ్ వార్తల్లోకి వచ్చారు. స్టూవర్ట్ బ్రాడ్ ఏ జట్టు అంటే ఇంగ్లాండ్ ఆటగాడు, ఇంగ్లాండ్ బౌలర్. ఇతని బౌలింగ్లోనే యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్స్లు బాదాడు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టాపెన్ దస్కదం. ఈ సిరీస్లో, ఈ సీజన్లో ఎప్పుడు చూసినా Formula 1 రేస్ జరిగిందంటే ఒకరే క్రీడాకారుడు టోర్నీ గెలుచుకుంటున్నాడు, Formula 1 రేసర్గా నిలుస్తున్నాడు. సో తనే మనకి ఇక్కడ వార్తల్లోకి వచ్చాడు, రెడ్ బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్. చాలాసార్లు మనం ఇతని పేరు డిస్కస్ చేసాం. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో 10వ టైటిల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఆదివారం ముగిసిన బెల్జియం గ్రాండ్ ప్రీలో, లాస్ట్ వీక్ ఏమో హంగేరి గ్రాండ్ ప్రీ గురించి మనం చూసాం, బెల్జియం గ్రాండ్ ప్రీలో డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు Formula 1కి సంబంధించి అని గుర్తుంచుకోండి. Formula 1 స్పీడ్ కార్ రేసింగ్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు, ఒకసారి ర్యాపిడ్గా కనుక అబ్జర్వ్ చేస్తే. సో IIT కాన్పూర్ వారు సృష్టించిన ఒక బాల్, నకల్ బాల్ అనేది వార్తల్లోకి వచ్చింది. IIT ఖరగ్పూర్ వారు MBBS కోర్సుని కూడా తీసుకురావడం జరిగింది. IIT MBBS అనేది IIT ఖరగ్పూర్ సంబంధించి. అండ్ తలసరి ఆదాయంలో ఆంధ్రకు 5వ స్థానం దక్కింది, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ 1వ స్థానంలో నిలిచింది, స్టాండర్డ్ చార్టర్డ్ రీసెర్చ్ వారు ఇచ్చిన అధ్యయనం. నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనా వైశాల్యం అంత పెద్ద హిమఫలకం ఒక మంచుకొండ కరిగిపోయింది. ఎక్కడ అంటే అంటార్కిటికాటలో, ఓకేనా? వేగంగా కరిగిపోతున్న లదాఖ్ హిమని నదం అని చెప్పేసి ఈ రీసెర్చ్. నెక్స్ట్ ఇషా గ్రామోత్సవం, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను గుర్తించడానికి ఇషా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి సంబంధించిన ఇనిషియేటివ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లాంచ్ చేసిన యూరియా గోల్డ్ ప్రత్యేకత సల్ఫర్ కోటెడ్ ఫర్టిలైజర్. అండ్ రాజస్థాన్ రాష్ట్రంలో ద్వితీయ పట్టణాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన రుణాన్ని ADB వారు రిలీజ్ చేయడం జరిగింది. ఛాంపియన్గా అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ ఛాంపియన్గా గోవా నిలిచింది, రన్నరప్గా చెన్నై. గురునాయుడికి రజతం దక్కింది, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్, ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్లో మన తెలుగువాడు రజతం సిల్వర్ మెడల్ సాధిస్తూ వార్తల్లోకి వచ్చాడు. ఇంగ్లాండ్ దిగ్గజం స్టూవర్ట్ బ్రాడ్ క్రికెట్ క్రీడకి వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చిన ఒక బౌలర్. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల ముగిసిన మరొక సీజన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు, బెల్జియం గ్రాండ్ ప్రీ విజేతగా మ్యాక్స్ వెర్స్టాపెన్ అని గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని సంశయాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.